हेलो। హలో, ఎవరండి? గోపి గారేనా మాట్లాడేది? అవునండి, హలో చెప్పండి సార్, చెప్పండి. సార్, నేను కర్నూలు నుండి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. సార్ మీరు హలో చెప్పండి సార్, వినిపిస్తు స్పీడ్గా చెప్పండి, టక్ టక్ చెప్పండి. మీరు ఎందుకు సార్ క్రైస్తవ మీద అంత కక్ష పెట్టుకున్నారు? నేనేం పెట్టుకోలేదు సార్, అంటే బైబిల్ తప్పు అని చెప్పడం నా ఉద్దేశం. బైబిల్ నమ్మకండి, అసలు బైబిల్లో యేసు దేవుడు అని ఎక్కడా చెప్పుకోలేదు. దానివల్ల ప్రజలను మోసం చేస్తున్నారు ఈ పాస్టర్లు. అది ఒక వ్యాపారం తప్ప నిజంగా కాదు అనేది నేను బలంగా నమ్మానండి. అంటే దానికి ఉదాహరణలు కూడా చెప్తాను మీకు. ఎక్కడైనా పాస్టర్లు బాగుపడుతున్నారు తప్పితే విశ్వాసులు బాగుపడ్డట్టు ఎక్కడా లేదండి. అవును సార్, ఇప్పుడు క్రైస్తవు నుంచి వచ్చే నష్టం ఏముంది? నష్టమే కదా సార్, ఇప్పుడు మీరు 10,000 సంపాదించారు అదా సార్, నెలకి. ఇప్పుడు ఇతరులకు ఏమైనా ఇబ్బంది అయిందా? అవును, ఖచ్చితంగా అండి. ఏమి ఇబ్బంది చేస్తున్నారు సార్? చెప్తాను సార్, ప్రతి ఒక్కళ్ళ దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు పాస్టర్లు. ఇచ్చేతోళ్ళకు ఉంది, అది వాళ్ళకేం ఇచ్చేతోళ్ళకు లేనిది తీసుకున్నతోళ్ళకి ఏమి తప్పు? తప్పు కదా సార్, ఇప్పుడు అదే గవర్నమెంట్, ఇప్పుడు వ్యభిచారం ఉంది సార్, వ్యభిచారాన్ని గవర్నమెంట్ నిషేధించింది. మరి స్త్రీకి సుఖం వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, దాన్ని గవర్నమెంట్ ఎందుకు నిషేధించింది? మరి గవర్నమెంట్ కు వచ్చిన బాధ ఏంటి? అంటే తప్పు జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ కి ఎంత ఉందో ప్రజలకు కూడా అంతే ఉంది. తప్పేలా అయితే సార్, ఇప్పుడు దశమ భాగం అంటే వాళ్ళు తీసుకొని వాళ్ళు వాడుకుంటా లేరు కదా. ఏం చేస్తున్నారండి? ఇప్పుడు పాస్టర్ గారు కారులో తిరుగుతున్నాడండి, ఏసీ వేసుకొని ఇంట్లో ఏసీ బిగించుకున్నాడండి, వాళ్ళ పిల్లలు ఫారెన్ లో చదువుతున్నారండి. ఇప్పుడు మీరిచ్చే డబ్బు వలన వీడు ఇంత సుఖంగా. ఇప్పుడు పాస్టర్ గారికి మీరు ఒక 10 లక్షలు ఇచ్చారండి, ఎవడైనా సందా సొంత ఖర్చు పెట్టుకుంటున్నాడు, ఇంకా దేనికి వాడుతున్నాడు అయ్యి? కనీసం చర్చిలో భోజనాలన్నా పెడుతున్నారండి ఎవరైనా. వాళ్ళ జీవితాలు సార్, అది వాళ్ళ జీవితాలు. వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సార్ ఇస్తున్నారు, ఒక్క మాట మనం మాట్లాడు, చెప్పండి, మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. భక్తులు ఇస్తున్నారు, వాళ్ళ బలవంతంగా వసూలు చేసి మీరు ఇవన్నీ తీసుకోండి అని వాళ్ళ జోబులలో చేయబెట్టి ఉంది సార్, కదా. ఉందండి, బలవంతంగా ఏం చెప్తారంటే అదేనండి. వాళ్ళు చెప్పేవరకే ఇచ్చేది మన శక్తి. అదే సార్, నేను చెప్తాను ఏనండి సార్, మన శక్తి ఉంటే. పాస్టర్ గారు ఏం చెప్తాడంటే, మీరు గనక దశమ భాగం గట్టిగా ఇస్తే మీ దేవుడు గట్టిగా దీవిస్తాడు మిమ్మల్ని, లేకపోతే దేవుడు ఉగ్రత మీ మీదకి వస్తుంది అని కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్తున్నారండి పాస్టర్లు. అది తప్పు కదా, దేవుడి పేరు చెప్పి డబ్బు దోచుకోవడం తప్పు కదా. మళ్ళీ మీరు పాస్టర్లు నాలుగు దేవుని తిరిగితే ఎట్లా? అసలు బైబుల్లోనే ఉంది, అసలు బైబులే, అసలు బైబుల్లో మీకు నచ్చిన మాట చెప్పండి సార్ ఒకటి. సార్ ఇదంతా వద్దు, బైబుల్లో మీకు నచ్చిన మాట ఒక్కటి చెప్పండి చాలు. అంటే యేసు దేవుడు అని మీకు ఎక్కడ కనిపించిందో చెప్పండి పోనీ. అదన్నా ఇదిగో యేసు దేవుడు, ఈ పేజీలో నేను చదివాను, ఈయన నమ్మాలి అని పాస్టర్ చెప్పింది కాక మీకు ఎక్కడ అనిపించిందో చెప్పండి చాలు, నాకేం వద్దు. అంటే యేసుక్రీస్తు చేసిన పరిచర్య సేవలు తప్పుగా ఉన్నాయా? కాదండి, నేను అడుగుతుంది అది కాదు. ఇప్పుడు సార్ మీకు ఒకటి చెప్తా, చెప్పడం తప్పు చేసినాడా, ఎవరన్నా దూషించినాడా? అదే సార్ నేను చెప్తానండి, మన సామాన్య మానవుడిగా ప్రజల్లో మార్పు తీసుకురావడానికే బతికారు, కానీ నేను దేవుణ్ణి, నేను నన్ను కొలచండి అని ఏం చెప్పలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు కొలుస్తున్నారండి మీరంతా? మరి మార్గం తప్పిపోకుండా ఏ మార్గం అండి చూపించినాడు, నీతి మార్గం చూపిస్తున్నాడు కదా. ఏమి ఆ నీతి మార్గం ఏంటండి చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. దాంట్లో ఏం తప్పు ఉందండి సార్? సార్ నేను చెప్పేది మీరు అన్న నీతి మార్గం అన్నారు, ఇప్పుడు భారతదేశంలో నీతి బైబుల్లో ఏముందో చూపించండి నాకు. ఏం లేదు సార్, ఇప్పుడు భారతదేశంలో మన హిందూ గ్రంథాల ప్రకారం మన తల్లిని గౌరవిస్తాం, చెల్లిని గౌరవిస్తాం, తండ్రిని పూజిస్తాం, తల్లిని పూజిస్తాం, గురువుని పూజిస్తాం, లాస్ట్ దైవాన్ని పూజిస్తాం. అలాంటిది ఆ మంచి ఏముందో చెప్పండి బైబుల్లో. ఇప్పుడు హిందూ గ్రంథాల్లో లేని మంచి బైబుల్లో మీకేం కనపడిందో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను కదా. అట్లాగా సార్, ఇప్పుడు హిందూ గ్రంథాలు నీతి హిందూ గ్రంథాల్లో ఉంటది, బైబిల్ ఉండే నీతి బైబిల్లో ఉంటది. అదే సార్, దీంట్లో లేని నీతి దాంట్లో నేను అడుగుతున్నది సార్, అది నీతి ఎంచబడుతుంది. నేను పచ్చకామర్లు వచ్చిన లోకమంతా పచ్చగా కనపడతాయి. ఇప్పుడు మీరు ఆ కోణంలో దాన్ని ద్వేషించే కోణంలోనే చూస్తున్నారు, కానీ ఒక్కసారి ప్రేమగా దైవత్వం కలిగి చూడండి, దాన్ని కనపడుతుంది. ఏం కనపడుతుందండి దాంట్లో? ఎప్పుడు తప్పు లేదు కాదు సార్, ఇప్పుడు నేను ప్రేమగా చూశాను. ఏం అసలు ఏముందండి దాంట్లో? యేసుని దేవుడిగా ఎందుకు నమ్మాలి అనే అంశం ప్రశ్న అడిగితే ఎవరి దగ్గర సమాధానం లేదు.
ఏంటండి పాపక్షమాపణ నిమిత్తం, పాపక్షమాపణ ఆయన ఎవరండి క్షమించడానికి? నేను ఇప్పుడు మీరున్నారు సార్, ఒకసారి వినండి. మీరు అడిగారు పాపక్షమాపణ అన్నారు, బానే ఉంది. ఇప్పుడు మీరున్నారు సార్, నేను హిందువుని, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మర్డర్ చేశాను. మాట వరుసకు అనుకోండి, నాకు ఉద్దేశం లేదు, మీ ఇంటికి వచ్చి మర్డర్ చేశాను మిమ్మల్ని. ఇప్పుడు నేను హిందువుని, వెంటనే ఏసయ్య దగ్గరికి ఏసయ్యా నన్ను క్షమించు, నేను తప్పు చేశా అని చెప్పి అన్నాను. ఏసయ్య సరే నేను నన్ను నమ్మావు కాబట్టి నేను క్షమించాను అన్నాడు. పరలోకం వెళ్ళిపోతాను నేను. మరి ఇప్పుడు మీరు హిందువు, యేసును నమ్మలేదు, మీరు నరకంలోకి వెళ్ళిపోతారు కదా, ఇది ఎక్కడ న్యాయం ఇది? అంటే డబ్బు, నేను యేసు నమ్మి డబ్బులు ఇచ్చి డైరెక్ట్ గా లంచం ఇచ్చి యేసుకుని పరలోకం వెళ్ళిపోయాను నమ్ముకొని, మీరు యేసుకు లంచం ఏం లేదు కాబట్టి మీరు నరకంలోకి వెళ్ళిపోయారు, ఇది ఎంత మటుకు న్యాయం చెప్పండి? మీరు మాట్లాడే విధానం బానే ఉంది. ఇప్పుడు మనుషుల మధ్య ప్రేమానురాగాలు పెంచి, ఇప్పుడు కాదండి, మీరు నన్ను క్షమించాలా, మీ కుటుంబ సభ్యులు నన్ను క్షమించాలా, దేవుడు క్షమించాలి? ఇక్కడ దేవుడు కూడా క్షమించాలా? ఎందుకు క్షమించాలి? దేవుడికి ఏం సంబంధం? నేను చేసిన తప్పుకి దేవుడికి ఏం సంబంధం? మీరు బైబిల్లో ఒక మనిషి పైన తప్పు చేస్తే ఇప్పుడు మార్లు క్షమించమన్నాడు. ఎన్ని మార్లు? 70 మార్లు. 70 మార్లు క్షమించమన్నాడు. అవును. ఇప్పుడు నా ఎడల నువ్వు తప్పు చేసినావు, క్షమాపణ కూడా క్షమించవచ్చు. నేను రోజుకి 7 మార్లు కానీ 70 మార్లు క్షమించాలని చెప్పాను సార్. సార్ ఎందుకు సార్ ఇవన్నీ? ఒక స్త్రీని ఒకసారి రేపు చేస్తే క్షమిస్తుంది, మళ్ళీ రేపు చేస్తాను క్షమిస్తుంది, అలా 70 మార్లు రేపు చేయమంటారా ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు మీరు చాలా, మీరు ఎప్పుడో 2000 సంవత్సరాల దానికి ఇప్పుడు ప్రెసెంట్ ఉండే దానికి లింక్ పెడుతుంటారు మీరు. కాదు కాదు, నేను ఒకటే అడుగుతున్నాను సార్. లింక్ పెడుతుంటారు మీరు. సరే సార్, నేను ఒకటే అడుగుతున్నా. మీరు ఒక విషయం చెప్తాను నేను. నీ జీవితము ఇప్పుడుండే జనరేషన్, మీరుండే జీవితము, మీ డాడీ ఉండే జీవితానికి ఒకటే ఉంటదా? నేను ఒక్కటే అడుగుతున్నాను సార్. ఒకటే ఉంటదా? యేసు ఎదురుగా మేరీని రేప్ చేస్తే యేసు నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా? దీనికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. యేసు అక్కడ కూర్చొని ఉంటాడు, వాళ్ళ కన్న తల్లిని. సార్ సార్ వినండి, యేసు కన్న తల్లిని నేను రేప్ చేయబోతాను, నన్ను అడ్డుకుంటాడా, చేసిన తర్వాత నన్ను క్షమిస్తాడా? దీనికి ఫస్ట్ క్లారిటీ ఇస్తే అసలు బైబిల్లో మీకేం తెలుసు, నేను తర్వాత నేను అడుగుతాను మిమ్మల్ని క్వశ్చన్. క్షమిస్తాడు. మహా మేరీని రేప్ చేసినా యేసు నన్ను క్షమిస్తాడు? చూస్తూ ఊరుకుంటాడు ఆయన? ఆయన చంపినా కూడా ఊరుకున్నాడు. అంటే కన్న తల్లిని రేప్ చేసినా చూస్తూ ఊరుకుంటాడు, క్షమిస్తాడు. ఆ క్షమిస్తాడు, అదే చూస్తూ ఊరుకొని క్షమిస్తాడు. క్షమిస్తాడు, క్షమించేది క్రైస్తవం, క్షమించే గుణం. మీరు దానికి ఏదో లోకానువాదంగా, భౌతికంగా, లోకానుసారంగా, ఇప్పుడు జీవన విధానానికి, ఇప్పుడు ఉన్న జీవన విధానానికి ఇప్పుడు వచ్చి లింక్ పెట్టి లాజిక్ లో మాట్లాడుతుంటారు. లాజిక్ కాదు సార్, నేను అడిగింది సత్యమా అసత్యమా చెప్పండి. ఇప్పుడు ఏసీ ఏం చెప్పాడు? కాదండి, బైబిల్లో ఏసీ ఏం చెప్పాడు? తప్పే ఉందండి. ఇప్పుడు ఆయన క్షమించేవాడు కాబట్టి నేను అడిగాను, కానీ ఆయన క్షమించనంటే నేను ఎందుకు అడుగుతాను? ఇప్పుడు ఆయన అన్ని పాపాలు క్షమిస్తాడు అన్నప్పుడు మాత్రం ఈ క్వశ్చన్ అడిగా. లేదండి, తప్పు చేస్తే శిక్షిస్తాడు అన్నాడు అనుకోండి, ఇలాంటి క్వశ్చన్ నేను అడగను కదా అసలు. ఇప్పుడు ఆయన వాళ్ళు 2000 సంవత్సరాలు జీవించిన విధానం వేరే ఉంటది. అప్పుడు ప్రజల జీవన కరెక్ట్ చెప్పారండి, మీకు అదే చెప్తాను నేను. జీవన విధానం తగ్గట్టు ఆయన సూచనలు సలహాలు ఇచ్చాడు. రైట్, ఇప్పుడు అదే చెప్తున్నా. ఉండండి, తప్పు కనపడుతున్నాయి. అదే, ఒక నిమిషం వినండి సార్. అప్పట్లో ఏముండేదంటే, యేసు ఎందుకు అసలు వచ్చి అక్కడ ఇవన్నీ చేయాల్సి వచ్చిందంటే, అప్పట్లో వ్యభిచారం బాగా విపరీతంగా ఉండేది. ఎందుకయ్యా అంటే, అప్పుడు రోమన్ సామ్రాజ్యం, రోమన్ దేశంలో, రోమన్ల కింద ఉంది ఆ ఇజ్రాయెల్ దేశం అనేది. రోమన్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, పరిపాలించారు. యేసు పుట్టక ముందు 50 సంవత్సరాల, యేసు పుట్టక ముందు 50 సంవత్సరాల నుంచి రోమన్లు పరిపాలించారు. అంటే యేసు పుట్టక ముందు రోమన్లు 50 సంవత్సరాల నుంచి పరిపాలించారు. అంతకుముందు వీళ్ళు గ్రీకులు పరిపాలించారు, గ్రీకులు పరిపాలించారు. ఆ టైంలో ఏముండేదంటే, అక్కడ ఎక్కువ గే సెక్స్ కల్చర్ ఎక్కువ ఉండేది. గే అంటే మగవాళ్ళు సెక్స్ చేసుకోవటం, లేకపోతే విపరీతమైన వ్యభిచారం ఉండేది. మీకు బైబుల్ అంతా చూస్తే కనపడుద్ది, మీకు బైబుల్ అంతా కూడా ఉన్నది సెక్స్ ఏ కనిపిస్తాయి. ఎందుకంటే ఒక సబర స్త్రీ ఉంటుంది, నీకు ఎంతమంది భర్తలు అంటే 5 భర్తలు అంటాడు చూడండి అక్కడ సందర్భంలో, ఒక బావి దగ్గర వచ్చినప్పుడు. అంటే అక్కడ ఒకరే ఉన్నారంటే యేసుక్రీస్తు కాదమ్మా, నీకు 5 ఉన్నారని చెప్తాడు అంటాడు. అదే అదే, అంటే అక్కట్లో ఒక స్త్రీ వ్యభిచార స్త్రీని రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు వ్యభిచారం చేస్తే. ఇలాంటి దురాచారాలు చాలా ఉన్నాయి, ఆయన వాటిని వ్యతిరేకించాడు తప్ప. ఆయన ఏం చెప్పాడు? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అన్నాడు. ఈ మూడు పదాలు వేరు వేరు కాదండి, ఈ మూడు పదాలు కలిపి ఒకటే అర్థం అండి. నేను చెప్పేది నిజం, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. అంటే నేను చెప్పే నిజం ద్వారానే
మీరు పరలో నిత్య జీవము అనే పరలోకానికి వెళ్తారు. ఎవడు తండ్రి యుద్ధకు పోలేడు అంటే ఏంటి అని అర్థం? తండ్రి ఏం చెప్పాడు సార్? సార్ నన్ను చెప్పలేండి సార్. తండ్రి ఏం చెప్పాడు? మీరు పాపాలు చెయ్యొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు అని చెప్పాడు తండ్రి. నేనే సత్యము నేనే జీవము అంటే అది మొత్తం ఒకటే వాక్యం. అదంతా కూడా అంటే నేను ఇప్పుడు నేను అబద్ధం అని చెప్పాను సార్, నా పేరు అబద్ధం అయిపోద్దా? కాదు కదా, నేను చెప్పేవన్నీ అబద్ధాలని అర్థం. అక్కడ నేను నిజం సార్ అన్నాను అనుకో, అంటే నేను చెప్పేవన్నీ నిజాలని అర్థం వస్తుంది. జీవము నేను నిజీవము అన్నాను అనుకోండి, నేను బతుకున్నాను అర్థం. నిత్య జీవము నేను ఇస్తాను, నేను నిత్యం బతుకుంటానని కాదు. మీరు గనక నీతి నిజాయితీగా నేను చెప్పే మాటలనే నిజము, మీరు గనక నీతి నిజాయితీ పలిగితే పరలోకంలో నిత్య జీవం మీకు లభిస్తుందని చెప్పాడు యేసు. అంతేగా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు అక్కడ ఆయన. ఈ పాస్టర్లు అందరూ ఏం చెప్తారు? నిత్య జీవం అని ఇదే చెప్తారు. నేనే సత్యము నేనే జీవం నేనే మార్గం అంటే ఈ పాస్టర్లు అందరూ ఏమంటారు? ఇదిగో ఈయనే దేవుడు ఈ వాక్యం చెప్పాడు గారు అంటారు. అంతేకాని మీరు పాస్టర్లు చెప్పేవన్నీ నమ్మద్దు సార్. మీ సొంతగా మీరు బైబుల్ చదువుకోండి, దాంట్లో నిజం ఏందో తెలుసుకోండి. ఒక్క విషయం చెప్తా, మీరు పాస్టర్ల పైన తిరుగుబాటు, క్రైస్తవమైన తిరుగుబాటు ఏంటండి? మీరు పాస్టర్ల మీద తిరుగుబాటు చేస్తున్నారా, క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తున్నారా? ఖచ్చితంగా పాస్టర్ల మీద తిరుగుబాటు, ఇండైరెక్ట్ గా అది క్రైస్తవ మీద మళ్ళుతుంది. వీళ్ళు చెప్పేయని అబద్ధాలు అన్న సందర్భంలో ఇప్పుడు అలా ఎందుకు సార్? పాకిస్తాన్ మన ఇండియా మీద యుద్ధం చేసి బాంబులని ప్రజల మీద కూడా పడతాయి, సైనికుల మీద ఒక్కళ్లే కాదు కదా. ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు, సైనికులతో యుద్ధం చేస్తున్నప్పుడు సైనికులు చనిపోతారు, వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని బాంబులు ఇండియా మీద కూడా వేస్తారు. అలాంటప్పుడు ప్రజలతో చచ్చిపోతారు. వాళ్ళు చేస్తుంది యుద్ధము సైనికులతోనే, బట్ ప్రజలు కూడా కొంతమంది లాస్ అవుతారు కదా. అలానే నేను పాస్టర్ల పైన యుద్ధం చేస్తున్నప్పుడు అది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా క్రైస్తవం మీద కూడా వస్తుంది. అది సార్ అట్లా. అందుకే తప్పితే క్రైస్తవం అంటే ఎవరికి కోపం లేదండి. కాకపోతే ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, మీరు పూజించే రాళ్ళు రప్పలు మీ దేవుళ్ళు సైతాన్లు అనే మాట మాట్లాడటం వల్ల ప్రతి ఒక్కళ్ళు హిందువులు రియలైజేషన్ వచ్చింది. వీళ్ళు తప్పు మాట్లాడు, అసలు నువ్వు పూజించే దేవుడు నువ్వు పూజించుకో, మా దేవుడి గురించి నీకెందుకు? మేము సైతాన్ల రాళ్ళు రప్పలు మేము పూజిస్తే నీకు వచ్చిన నష్టం ఏంటి? బైబిల్లో ఉంది కదండి, పాత నిబంధనలు అంతా కూడా గుడులు కూల కొట్టండి, నీ సహోదరి గాని నీ అన్న గాని నీ చెల్లి గాని గుడికి రమ్మని పిలిస్తే వాడిని ఇమీడియట్ గా ఫస్ట్ చంపేయండి, మీరే ఫస్ట్ చేయి, నీదే కావాలని చెప్పాడు. ఎవరిని ఉద్దేశించాను? ఎవరిని ఉద్దేశించినా? అసలు ఇప్పుడు వేరే మతం కాదండి, వేరే మతాన్ని గౌరవించలేదు. ఒక నిమిషం అండి, ఇప్పుడు మీ ఆ వాక్యాన్ని మీకు ఎట్లా ఆపాదించుకుంటారు మీరు? మాకేని? అవునండి, అసలు మా ఇప్పుడు మా హిందూ గ్రంథాల్లో ఒక నిమిషం అండి, ఏ మా హిందూ గ్రంథాల్లో వేరే దేవుడి దగ్గరికి వెళ్ళి చంపేయండి అని ఎక్కడ రాసిందా? మీ దేవుళ్ళ సత్యం ఉంటే మాట చెప్పలేరు. ఏంటి సత్యవంతుడు చెప్తున్నాడు, నేనే మార్గం నేను సత్యం నేను జీవం నేను తప్ప దేవుడు తండ్రి యుద్ధకు రాలేదు. సత్యవంతుడు నీదే కరెక్ట్ చెప్పేస్తున్నాడు. అవునండి, ఆయన ఏం చెప్పాడు? అరే మంచిగా బతకండి రా బాబు, నేను చెప్పేది నిజం నా ద్వారా. ఇప్పుడు మీరు మంచిగా బట్టి మీకు నిత్య జీవం లభిస్తుందని చెప్పాడు. ఒక నిమిషం అండి, మీరు అర్థం చేసుకోవట్లేదు. అదే మీరు ఏదో ఇజ్రాయెల్ దేశంలో పాలసిన దేశంలో జన సంఘటనలు చేసి మాకు మా ఇండియాకు మా రాములు మా సీతలు మీరు ఎట్లా ఆపాదించుకుంటారు అని. అవునండి, మరి పాస్టర్లు ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు? క్లారిటీ రాశారా ఒక నిమిషం వినండి, ఈ పాస్టర్ రాసినాడా? అదే ఈ పాస్టర్లు ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు? మరి విగ్రహారాధన చేయకూడదు. ఏ పాస్టర్ కూడా చెప్పింటారు నీకు అట్లా? అవును, లేదు విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన చేస్తే నరక. మీరు సాక్ష్యాలు వినండి, ఇక్కడంతా వద్దు. నేను భయంకరమైన విగ్రహారాధికుణ్ణి, ఎన్నో పూజలు చేశాను, దేవుడు నాకు కనపడలేదు, హిందూ దేవుళ్ళు ఏసయ్య కనపడ్డాడు, ఏసయ్య మాట్లాడుతున్నాడు, అది తప్పు కదండి చెప్పటం. ఇప్పుడు విగ్రహారాధన చెయ్యటం తప్పు అనేది మీరు ఎట్లా చెప్తారండి? వాళ్ళ వ్యక్తిగత జీవితం అది, వాళ్ళకి నచ్చలు వచ్చి చెప్పినాడు బయటికి. ఇప్పుడు ఇది కూడా నా వ్యక్తిగత జీవితమే సార్, నాకు జరిగిన అనుభవాలనే. క్రైస్తవం కదా నువ్వు, ఎవరినే బైబుల్ గుళ్ళు కొడగొట్టరు బలిపీఠాలు సార్? అంటే వీళ్ళేమన్నా భయంకరమైన విగ్రహారాధన చేశాను, నాకేం దేవుడు లేడు, అసలు హిందువుల్లో దేవుడు లేడు అనే మాటలు మాట్లాడొచ్చు, కానీ మేము మాత్రం ప్రశ్నిస్తే మాత్రం మీకు బాధ వేస్తుంది, అంతే కదండి? ఆ వ్యక్తి మారిపోయినాడు కాబట్టి ఇంకొకసారి అర్థం చేసుకోండి. ఆ వ్యక్తిని పట్టుకున్న ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? సాక్ష్యాలు అన్ని కూడా కొన్ని వేల సాక్ష్యాలు ఉన్నాయి. ఇంతకు ముందు నేను భయంకర విగ్రహారాధికుణ్ణి, ఉదయం 4 గంటలకు లేచి పూజలు చేశాను, సాయంత్రం 6 గంటలకు పూజలు చేశాను, రోజు గుళ్ళు ప్రసాదాలు ఉపవాసాలు చేశాను, నాకేం జరగలేదు, యేసుని నమ్ముకుంటే మొత్తం అన్ని వచ్చేసినాయి, మొత్తం ఊడిపడ్డాయి, మా ఇల్లంతా బంగారం కొద్దిసి ఇది చెప్తున్నారు. ఇది విగ్రహ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇండైరెక్ట్ గా మా హిందూ దేవుళ్ళని తిడుతున్నారు వాళ్ళు. అదేంటి సార్? అదే తప్పు కదా, మీకు అది తప్పు అనిపించటం లేదా? నువ్వు వాళ్ళని అడగాలను ఇప్పుడు, వాళ్ళకే చెప్తున్నా నేను, మీ పోటీలో కాదు. నేను చెప్తున్న వీడియోలన్నీ ఆడియోలన్నీ కూడా
హిందూ గ్రంథాలను గాని హిందూ దేవుని గాని అవమానిస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే నా వీడియోలు. నువ్వు మారిన వ్యక్తిని హిందూ హిందూ మతం నుంచి క్రైస్తవునికి వచ్చిన వ్యక్తిని గురించి మాట్లాడాలను. నేను అదే మాట్లాడుతున్నాను కదా. అరే బాబు క్రైస్తవ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక్క నిమిషం అండి, వాళ్ళు ఏం చెప్తున్నారు, హిందూ గ్రంథాల్లో దేవుడు లేడు కాబట్టి మేము క్రైస్తవులకు వచ్చాం. నేను అదే చెప్తున్నా, అసలు క్రైస్తవులు దేవుడు కాదు, ఏదో కల్పిత పుస్తకం అని చూపించి చెప్తున్నాను అందరికి. వాళ్ళు చెప్పింది రైట్ అయినప్పుడు నేను చెప్పింది కూడా రైట్ అండి. నేను ఒక విషయం చెప్తా, ఇది కూడా నా వ్యక్తిగతమే, నేను కావాలని అందరికీ చెప్పట్లేదు. నాకు జరిగిన అనుభవాన్ని నేను చదువుకున్న బైబిల్ ప్రశ్నిస్తున్నాను, తప్పితే నేను ఎక్కడ విమర్శించలేదే. ఇప్పుడు నేను కూడా ఒక విషయం చెప్తా, ఖురాన్ గాని హిందూ మతం గాని, ఖురాన్ అసలు యేసు దేవుడు కాదని రాసిందండి. చెప్పేదేనండి పూర్తిగా, మీరు ఒకసారి ఖురాన్ చదవండి, మీకు డిఫరెన్స్ కావాలని ఇస్తాను ఖురాన్ లో. ఈ మూడు మతాలు లేని ఒక కొత్త నీతి మాట నువ్వు కనిపెట్టగలవా? కనిపెట్టగలవండి. ఒక నీతి మాట చెప్పు. ఏంటది? ప్రజలు పోయేపడే మాట, నీతి మాట చెప్పు. అంటే మూడు మతాల్లో ఉన్నది కొత్తగా ఏమిటి? మూడు మతాల్లో కన్నా హిందూ గ్రంథాలు ఎక్కువ చెప్పేశారు. మంచి, ఎక్కడ లేని నువ్వు కనిపెట్టగలవా? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, అంటే వాళ్ళకన్నా మేధావియా నువ్వు, స్కాలర్స్ కన్నా పెద్ద మేధావియా నువ్వు. నేను అసలు మేధావి నేను కాని. ఒక నిమిషం వినండి, నువ్వు తెలుగు చదివినావు, ఒక నిమిషం వినండి, మీరు వినట్లేదు. ఆంధ్రప్రదేశ్ తెలుసు, అదే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒక పాయింట్ గమనించాలి ఇక్కడ. నేను మేధావినా, నాకు బైబిల్ మొత్తం తెలుసా, నేను ఎక్కడ చెప్పుకోను. ఎందుకంటే నేను చెప్పే, ఒక నిమిషం అండి, నేను చెప్పే వాక్యం రిఫరెన్స్ చూపించి ఇది తప్ప రైట్ అని ప్రశ్నిస్తున్నాను, తప్పితే నాకు బైబిల్ మొత్తం తెలుసాను కానీ మేధావినని కానీ నేను ఎక్కడ చెప్పుకోలేదు సార్. బైబిల్ నేను క్షుణ్ణంగా ఈ వాక్యం చదివి దాన్ని అర్థం చేసుకుని ఇది రైటా తప్ప అని ప్రశ్నిస్తున్నాను తప్ప, బైబిల్ అంతా మొత్తం చదివేశాను నేను, ఇది దీంట్లో ఇవన్నీ చెవటల్లా. వాక్యం అనేది ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, నేను మాట్లాడేది రైట్ అని తప్ప, అది ఒక్కటి మాత్రమే తీసుకోవాలి. నేను మేధావినా కాదనే తర్వాత సంగతి. అది వాక్యం అనేది రెండంచుల ఖడ్గము, రెండంచుల ఖడ్గమని బైబిల్లో ఉంది. అదే కదా తండ్రి దోషం, అదేనండి రెండంచుల ఖడ్గ. తండ్రి దోషం పిల్లల మీదకి రాదని చెప్తాడు ఒక చోట యెహోవా. ఇంకొక చోట తండ్రి దోషం 7 తరాలు మండుకుంటా, తండ్రులు చేసిన దోషం పిల్లలకి 7 తరాలు దాకా వస్తుందని చెప్తాడు. అందుకే రెండంచుల ఖడ్గం అన్నారు దాన్ని. అంటే రెండు వైపులా ఉంటది, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మనం. అందుకే మీరు ఒక కోణంలోనే చూస్తున్నారు, మీరు రెండో కోణంలో వెళ్ళలేదు. సార్ మీకు 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 తెలిసిన మంచి ఏదో చెప్పండి సార్ బైబిల్ అని. నేను కూడా తెలుసుకుంటాను, ఒక వాక్యం చెప్పండి. ఏం తప్పు? నాకు తప్పు వాక్యం చెప్పి మంచి ఏమంటున్నావు, నువ్వు తప్పు చూపి నాకు దాంట్లో. బైబుల్ అన్ని బూతులు ఉన్నాయి, బైబుల్ అన్ని బూతులు ఉన్నాయి, చదివి వినిపించమంటారా? అంటే చేయమని చెప్పినారా, చేకాక అని చెప్పినారా? అంటే ఇప్పుడు మంచి మూడు వచ్చిన అమ్మాయి కాదండి, మంచి మూడు వచ్చిన అమ్మాయి సళ్ళు బిస్కెట్ కాదు సార్, వినండి. కదా ప్రోత్సహించినాడు దాన్ని చేయమని వినండి. ప్రోత్సహించాడు కదండి, చేయమని. మీరు కూడా చేయండి అని చెప్పినాడా? చేయాలి చెప్పాడుగా. ఎక్కడ చెప్పాడు, ఏ రిఫరెన్స్ చెప్పినారు? మీరు ఒకసారి వినండి, ఆయన ఎలా ప్రోత్సహించాడో వినండి. చెప్పినాడు, ప్రజలకు ఉపదేశించినాడా? అది చెప్పేది వినండి సార్, మీరు వినట్లేదు. ఒకసారి అడిగారు, ఆగాలి, మీరు ఆగితే నేను చెప్తాను. ఆయన ఎలా ప్రోత్సహించాడో చెప్తాను, నేను ఎలా ప్రోత్సహించాడో చెప్తాను. మీరు అన్నారు కదా ఏం ప్రోత్సహించాడో అన్నారు కదా, ఎలా ప్రోత్సహించాడో కూడా చెప్తాను నేను. తప్పును తప్పుగా రాస్తే తప్ప, మరి దాన్ని ఖండించాలి కదా దేవుడు. మీరు చెయ్యండి చెయ్యకాకండి అని చెప్పాడా, చేయండి అని చెప్పాడా? ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఒక నిమిషం వినండి, మీకు రిఫరెన్స్ చూపించి మాట్లాడితే కానీ మీకు అర్థం కాదు. ఇక్కడ నేను చెప్తాను వినండి, ఇదిగో ఇస్తా. ఒక నిమిషం వినండి, ఒక నిమిషం వినండి. ఆదికాండం 38:9-10 మీరు చెప్పండి, దేవుడు ఇక్కడ ప్రోత్సహించాడా వ్యతిరేకించాడా? వాక్యం చదవండి. ఓనాను సంతానము తన కాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయనట్టు తన రేతస్సును నేల విడిచెను. అతడు చేసిన యెహోవా దృష్టికి చెడ్డదు కనుక అతన్ని కూడా చంపెను. అంటే వదిన యొక్క యోనిలో వీరి వేయలేదని చెప్పి యెహోవా దేవుడు చంపేశాడు. ఇది ఎంత మటుకు కరెక్ట్ అండి? భర్త పోయి పుట్టాడు దుఃఖంలో ఉంటే ఆమెను పోయి సెక్స్ చేయమని కోరటం ఎంత మటుకు కరెక్ట్? అది ఎప్పుడు 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 ఈ సంఘటన జరిగి ఎన్ని సంవత్సరాలు ఏంటది సార్? సంఘటన కాదు సార్, యెహోవా దేవుడు ఏం చెప్పాలి, వదిన తల్లిలాగా చూడాలి అని చెప్పాలి. ఇప్పుడు అనుకుంటున్నావు నువ్వు, ఇప్పుడు అనుకుంటున్నావు నువ్వు, అది ఇప్పుడు కాదండి. ఇప్పుడు దేవుడికి జ్ఞానము, ఒక నిమిషం మీరు ఉండండి, దేవుడికి జ్ఞానము ఈ రోజుకి ఎంత ఉందో ఆ రోజు కూడా అంతే ఉంటుంది కదా. దేవుడికి జ్ఞానం అనేది అప్ అండ్ డౌన్ అవ్వదు కదా. ఇప్పుడు దేవుడికి జ్ఞానం ఆ రోజుల్లో, ఒక నిమిషం అండి, ఒక నిమిషం వినండి. మీరు మీకు ఇక్కడే చిన్న పొరపాటు పడ్డారు, వినండి, చిన్న పొరపాటు పడ్డారు. ఇక్కడ నన్ను మాట్లాడనియండి, చిన్న పొరపాటు పడ్డారు, నన్ను చెప్పనండి. దేవుడికి జ్ఞానం అనేది ఎప్పుడూ పెరగదు. భూమి పుట్టినప్పుడు దేవుడికి ఎంత జ్ఞానం ఉంటుందో ఈ రోజు కూడా అంతే జ్ఞానం ఉంటుంది. మనిషి కంటే జ్ఞానం కలిగిన వాడు దేవుడు. ఇప్పుడు ఉదయంతో సెక్స్ చేయడం అనేది తప్పు అని మనం తెలుసుకున్నాం, అవునా? ఎప్పుడు తెలుసుకున్నావు?
ఇప్పుడు తెలుసుకున్నాం కదా, అంత ముందు మరి ఇప్పుడున్న జ్ఞానం దేవుడికి అప్పుడే ఉండాలి కదా, మరి అప్పుడే ఉన్నప్పుడు అప్పుడు చెప్పాలి కదా ఆయన. అప్పుడు ఆ ప్రజలకు అనుకున్నాం ఆ మాట రాసినాడు, ఈ ప్రజలు దేవుడు రాయకూడదు కదండి, దేవుడు తప్పు చేయకూడదు కదండి, దేవుడు రాయించినప్పుడు దేవుడు ఎలా తప్పు చేస్తాడు, తప్పు ఎట్లా చేస్తాడు నువ్వు? మరి దేవుడు వదంతో సెర్చ్ చేస్తున్నప్పుడు తప్పు అని ఎందుకు చెప్పలేదు ఆయన? తప్పు అనేది కాదు, ఆ జనరేషన్ కు ఆ వాక్యం రాసినాడు. ఎవరు రాశారు దేవుడు ఆ వాక్యం? ఎవరు రాశారు ఆ వాక్యం? నువ్వు ఇప్పుడు సంబంధాలు కాదండి, వదంతో సెక్స్ రాసిన వాక్యం ఎవరిదండి? మనుషులు రాస్తున్నారు, దేవుడు రాయించాడా? నువ్వు దాన్ని సంపూర్ణంగా వాక్యం కాడికే తీసుకుంటున్నావు. నేను అడుగుతుంది చెప్పండి సార్, మీరు చెప్పేది ఈ వాక్యము దేవుడు రాయించాడా మనుషులు రాసుకున్నారా? ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి నాకు, తర్వాత కెళ్దాం మనం. దేవుడు ప్రేరేపణతో ప్రవక్తలు రాసినారు, రాశారు కదా, దేవుడు ప్రేరేపించాడు కదా. అంటే ఏంటి, వదంతో సెక్స్ చేయమని దేవుడు ప్రేరేపించినట్టేగా? దాని పూర్తిగా పై వాక్యము పూర్తి కింది వాక్యం చదవాలను. మీరు చదవండి సార్, మీరు చదివి నేను చెప్పిన తప్పైతే మీరు అడగండి నన్ను. చరిత్ర మొత్తం దీని తర్వాత ఇంకోటి ఉంది సార్, ఇంకొకటి ఉంది దీని తర్వాత చదివితే మీరు తట్టుకోలేరు. ఇంకోటి ఉంది దీని తర్వాత వాక్యం, దాన్ని నువ్వు పూర్తిగా చదవాలి. ఒక్క అదేనండి, దీని తర్వాత ఇంకో వాక్యం ఉంది అది చదివితే మీరు తట్టుకోలేరు అంటున్నా. దీని తర్వాత ఇంకో వాక్యం ఉంది అది చదివితే మీరు తట్టుకోలేరు, కింద పడిపోతారు. ఆ మాట ఎందుకు రాపించిన? అదే నేను చదువుతానండి మీకు, అది కూడా చదివి వినిపిస్తే గానీ మీరు తృప్తి పడేటట్టు లేరు. ఆ డేటా పూర్తిగా తెలుసుకోవాలి. అదేనండి, అదే ఆది కాండం 38:16 యూదా ఆమెను చూసి తన మొప్ప కప్పుకొని వెళ్ళి ఆ మార్గం పోయి ఆమె కోడలను తెలియక పోయి రమ్మని చెప్పి ఆమె నీతో నాకేమి ఇచ్చేవారు నాకేమి ఇచ్చేవారు. అంటే యూదా నేతను కోడలు, క్లారిటీ చదవాలి మీరు. ఇది చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బైబిల్ చదవడం డిఫరెన్స్ వస్తుంది మీది. సరేనండి, డిఫరెన్స్ కనపడుతుంది. బైబిల్ అట్లా చదివితే తప్పు. సార్ మీరు చదవండి సార్, ఆది కాండం 38:16 వాక్యాలు చదవండి. మీరు నాకంటే స్పష్టంగా చదవగలరు కదా, చదవండి. ప్రస్తుతానికి బయట ఉండ, బైబిల్ లేదు నా దగ్గర, బయట ఉండాలి. సరే ఓ పని చేయండి సార్, బైబిల్ తీసుకొని కాల్ చేయండి, మాట్లాడదాం. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి నేను ఇంటి దగ్గర లేను, బయట ఉండాలి. సరే మిమ్మల్ని మార్చిన పాస్టర్ గారు ఆయన లైన్ లో కలపండి, ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుందాం. మంచి ఏదో చెడు ఏదో నేను గనక చెప్పే తప్పు అనుకో, నా ఛానల్ డిలీట్ చేసేసి నేను క్రైస్తవ మతంలో కలిసిపోతా. నేను చెప్పి నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగితే మీరు అడిగేది కరెక్టే కదా సార్. ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడలేదు మీతో, నేను అడిగింది ఏంటి, నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగితే ఏ క్రైస్తవుడైనా సరే నా ఛానల్ డిలీట్ చేసి నేను క్రైస్తవుడిగా మారిపోతా, మారు మనసు పొందుతా. ఇంతకంటే మీకేం ఎవడు హామీ ఇస్తాడు చెప్పండి? ఇంతకంటే ఎవడైనా గ్యారంటీ ఇస్తాడా, హామీ ఇస్తాడా మీకు? నేను మీకు ఇస్తున్నా హామీ ఇస్తున్నా, నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగితే నా ఛానల్ డిలీట్ చేసేసి. నువ్వు ఈ ఇప్పుడు ఇప్పుడు ఈ లింక్ పెట్టి ఈ లింక్ ఏంది సార్? సమాధానము అంటే కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత అడిగినా కూడా బైబిల్లోంచి సమాధానం రావాలి, దేవుడు ఆ సమాధానం రాయించాలి. ఈ రోజు నేను సమాధానం చెప్తా, 10 సంవత్సరాల తర్వాత దాన్ని సమాధానం చెప్తా అంటే దైవ గ్రంథం అవుదండి, కల్పించి రాసుకున్న పుస్తకం అయింది. దైవ గ్రంథం అంటే ఏంటి? 100 సంవత్సరాల క్రితం ఏ మాట చెప్పాడు, 100 సంవత్సరాల తర్వాత చెప్పిన మాట కూడా అదే వాక్యం అదే మాట కట్టుబడి ఉండాలి దేవుడు. ప్రజల జీవితం అట్లా ఉండదు కదా, ప్రజల జీవితం అదే అండి, దేవుడే కల్పించాలండి ప్రజల జీవితానికి. నేను అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఆ మాట అప్పుడు అనుకూలం అవుతుంది. ఆ జ్ఞానము ఈ జ్ఞానము అనేది ఒక్క నిమిషం ప్రజలకు అనుకూలంగా వాక్యాలు రాసింటారు కానీ నేను అడిగేది అది కాదు, జీవన విధానంలో మార్పు. నేను కలిసి ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటే సార్ మిమ్మల్ని, దేవుడికి జ్ఞానం అనేది అప్ అండ్ డౌన్ అవ్వదు, ప్రజలకు అవుతుంది అవును కదా. మరి ఇప్పుడు వదంతో సెక్స్ చేయడం అనేది ఆ రోజుల్లో తప్పు అండి, అవునా? తప్పు ఆ రోజుల్లో తప్పు కాదు, వదంతో సెక్స్ చేయటం తప్పు అని అంటున్నారు మీరు. కాదు కదా, ఆ రోజుల్లో తప్పు కాదని చెప్పాడు దేవుడు. మరి ఈ రోజుల్లో తప్పు అని ఎలా చెప్తాడండి? దేవుడు జ్ఞానం అప్ అండ్ డౌన్ అవ్వదు కదా. మరి దేవుడు రాయించేటప్పుడు వదంతో సెక్స్ చేయటం తప్పు అనే మాట ఎందుకు రాయించలేకపోయాడు? మామతో సెక్స్ చేయటం తప్పు అని ఎందుకు రాయించలేకపోయాడు? చెల్లెలతో సెక్స్ తప్ప చేయకూడదని చేసిన వాళ్ళ శిక్ష ఎందుకు విధించలేదు? లోతు తన ఇద్దరు కూతురుతో సెక్స్ చేసి పిల్లలకు అన్నాడండి. మరి ఆ విషయాన్ని దేవుడు ఖండించలేదు ఎక్కడా కూడా. తన కూతురు సెక్స్ చేసి పిల్లలకు అన్నాడని చెప్పి మీరు మొత్తం చదవండి, మీ పాస్టర్ గారిని అడగండి, వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించలేదు. ఒక ఉపమానం చెప్తుంటారు, దేవుడు నమ్మకపోతే, యెహోవాను నమ్మకపోతే మాత్రం చంపేశాడు. అది ఎంత మటుకు కరెక్ట్ అండి? ఒక నిమిషం సార్, నన్ను చెప్పనండి. తల్లితో పిన్నమ్మతో పెద్దమ్మతో అందరితో సెక్స్ చేసి దేవుడు ఎక్కడా కూడా ఏ శిక్ష విధించలేదు. యెహోవాను నమ్మకపోతే మాత్రం నీ భార్యను తీసుకెళ్లి పక్కోడి దగ్గర పడుకోబెడతా అన్నాడు, నీ పిల్లల మాంసం నీతో తినిపిస్తా అన్నాడు. మరి ఏది కరెక్ట్ అండి వీటిలో? చరిత్ర మీకు తెలిసి మాట్లాడాలి, చరిత్ర సార్ నేను చెప్తుంది. ఇంకా మీకు అర్థం కాకపోతే నేనేం చెప్తానండి, నేనేం చెప్తున్నాను పూర్తిగా ఏది ఎవడు ఎవరితో సార్ వినండి, ఎవడు ఎవరితో సెక్స్ చేసుకున్నా యెహోవాకు అభ్యంతరం లేదండి. మీ పిల్లల మాంసం తినిపించిన చరిత్ర చదవాలను, అదే నేను అదే చెప్తున్నా. కానీ యెహోవాను నమ్మకపోతే మాత్రం, బైబిల్లో యెహోవాను నమ్మకపోతే మాత్రం
వాళ్ళ పిల్లలు ఏళ్ళ దగ్గర పండుకోబెడతాం, నీ పిల్లల చేత నీ మాంసం నీతే తినిపిస్తానంటాం, నీ పిల్లల్ని చంపేస్తానంటాం, ఇవన్నీ చేసిన ఏవో చేసిన పనులే కదా. మీరు దాని చరిత్ర తెలుసుకొని చదవాలి. నేను పూర్తిగా మీకు తెలుసా అండి బైబిల్ దావీదుకి ఎంతమంది పిల్లలో తెలుసా మీకు? ఎవరు దావీదు? అసలు దావీదు ఎవరో తెలుసా మీకు? యూదా ఎవరో తెలుసా మీకు? బైబిల్ తెలుసు? యూదా ఎవరో తెలుసా మీకు? దావీదు ఎవరో తెలుసా? తెలుసు. యూదా ఎవరో చెప్పండి మీరు. ఏ యూదా? ఎంతమంది యూదులు ఉన్నారు బైబిల్? యూదా అంటే యూదా గోత్ర వంశం. యూదా గోత్ర వంశం ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన యూదా. ఆయన గురించి చెప్పండి మీకు తెలిస్తే. యేసుక్రీస్తుడు యూదా ఉన్నాడు. అది కాదు, నేను అడిగిందని చెప్పండి. యూదా గోత్రం సింహం అంటారండి. ఈ యూదా ఎవరు? అసలు యూదా గోత్రం నుంచి వచ్చిన ఆయన ఎవరు? ఎవరు ఆ యూదా? యూదా ఎవరండి? ఆయన చరిత్ర ఏంటో తెలుసా మీకు? అది ఎవరు ఆయన? వాళ్ళ పూర్వీకులు ఉంటారు. అదేనండి, ఎవరండి ఆయన? ఆయన పేరేంటండి? ఆయన ఆయన చేసిన ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? వాళ్ళ పిల్లలు ఎవరిని చెప్పండి మీరు, కనీసం నేను తెలుసుకుంటాను. ఇప్పుడు మీ గోత్రం ఏం గోత్రం అండి? కాదండి, నేను అడుగుతుంది అది కాదండి. మూల పురుషులు ఉంటారు. అవునండి, ఆ మూల పురుషుల గురించి మీకు తెలుసా అని అడుగుతున్నాను. 12 గోత్రాల వాళ్ళు. 12 గోత్రాలు యూదా మూల. ఇప్పుడు యూదా సింహం అంటారు కదా, ఆ యూదా ఎవరు? అతని చరిత్ర ఏంటో తెలుసా మీకు? గోత్రం పేరు నాయన, వ్యక్తి పేరు కాదు. అది ఎవరు చెప్పారు? వ్యక్తి పేరు బైబిల్ యూదా. పని చేయండి సార్, మీతో ఆర్గ్యుమెంట్ చేసిన టైం వేస్ట్ కానీ. మీరు ఏం చేస్తారంటే, మీ పాస్టర్ గారి వినండి సార్, వినండి. మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను అడిగే ప్రశ్నలు అడగండి. యూదా గోత్రం అంటే యూదా గోత్రం యొక్క చరిత్ర తెలుసుకోండి. అసలు యూదా నేతను ఎవరు, అతని చరిత్ర తెలుసుకోండి. ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి మీకు తెలిసిన చరిత్ర ఏమి యూదా అంటే? అదే సార్ నేను చెప్తే మీరు వెళ్ళారని చెప్తున్నాను. ఏం చరిత్ర? ఎందు సార్ ఇప్పుడు చదువుకోండి సార్, నా చేతి చెప్పి నేను నమ్మరు. నేను చెప్తే మీరు నమ్మరు. అది ఎందుకు రాశారు, ఎందుకు రాశారు అని చెప్తారు. మీకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి నా టైం వేస్ట్ తప్ప మిమ్మల్ని మారు మనసు పొందించాలనే ఉద్దేశం నాకు లేదు. మీరు చదువుకోండి మీ పాస్ట్. మీరైతే మిమ్మల్ని ఎవరైతే మతం మార్చారో ఆయన దగ్గరికి వెళ్ళి అన్ని అడగండి. ఏంటి సార్ ఇలా చెప్పాడు గోపి అనే అతను? యూదా గోత్రం చండాలమైన గోత్రం ఉంటాయి, మొత్తం వ్యభిచారులేట ఆ గోత్రంలో, అదే వంశంలో యేసు పుట్టాడు అని అడగండి ఆయన్ని. మత్తయి సువార్త, మత్తయి సువార్తలో ఉన్న వంశావళిలో ఉన్న స్త్రీలందరూ కూడా వ్యభిచారులే. మత్తయి సువార్తలో ఉన్న స్త్రీలు, అదే వంశంలో యేసు పుట్టాడు. పుట్టకూడదు అట్లా. వ్యభిచార వంశాలు ఎలా పుడతాడండి దేవుడు? వ్యభిచార గోత్రం ఎక్కడ రాసినారు? యూదా గోత్రం అని. యూదా వ్యభిచారం చేశాడు కదా. మామ కోడళ్ళు సంసారం చేస్తే పిల్లలు, వ్యభిచారం చేస్తే పిల్లలు పుట్టారండి. అదే వంశంలో యేసు పుట్టాడు. మా ఇప్పుడు మామ కోడ సార్ వినండి సార్, తప్పుగా మాట్లాడుతున్నారు. యూదాలైన వాళ్ళు దండి ఉన్నారు బైబిల్లో. యూదా గోత్రం అంటున్నారు, యూదా వ్యక్తిని మాట్లాడుతున్నారు మీరు. మీకు అందుకే తెలియదండి బైబిల్. ఎందుకు సార్ మీద ఆర్గ్యుమెంట్ చేసిన టైం వేస్ట్? నీకు తెలియదు, నువ్వు సరిగ్గా అవగాహన. యూదా గోత్రం అనేది యూదాని ఏ యూదా నుంచి వచ్చింది కూడా మీకు తెలియదు. నాకు ఎందుకు సార్ టైం వేస్ట్ చెప్పండి? మీరు బైబిల్ దండిగున్నారు. అదే అదే దండిగున్నారు, మాకు తెలుసులే కదా దండిగున్నారని. ఆ యూదా గోత్రం ఎవరో మీరు తెలుసుకోండి. ఇప్పుడు వాళ్ళు బయట మొత్తం ముందు అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీరు. యూదాలు ఎంతమంది ఎవరెవరు చెప్పండి సార్? పోని అవి ఎన్ని యూదా వ్యక్తి గురించి? అవును సార్, ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి? ఒక రెండు ఇద్దరు చెప్పండి. పాత నిబంధనలు ఉన్నారు. నేను చెప్తుంది పాత నిబంధనలు యూదాలు ఎంతమంది ఉన్నారు? యూదాలు ఎంతమంది ఉన్నారు? యూదా వ్యక్తి గురించి ఎక్కడ రాసినారు చెప్పు. ఏంటండి యూదా వ్యక్తి గురించి ఎక్కడ రాసినాడు? నేను ఇప్పుడే చూపించాను కదా, ఆదికాండం చూపించాను కదా. ఆదికాండంలో మీకు బైబుల్ ఉంటే తీ చదవండి సార్. ఇప్పుడు నేను చదవటం కంటే కూడా అట్లా కాదు. ఆదికాండంలో 38 అధ్యాయము 15-16 వచనాలు చదివితే మొత్తం తెలుస్తుంది. అక్కడ నుంచి చదవండి మీరు. యూదా అంటే ఎవరో మీకు తెలుస్తుంది. అంటే అప్పుడు ఆడ 12 గోత్రాలు వచ్చాయి మీకు? దాంట్లోనే వస్తాయి అన్ని. చదవండి సార్, మీరు చదవకుండా వచ్చినాయి మీకు. 12 గోత్రాలు కాదండి బాబు. యూదా గోత్రం ఎక్కడి నుంచి చెప్పండి సార్ ముందర అని చెప్తున్నాను నేను. యూదా గోత్రము ఇస్రాయల్ అనే దగ్గర నుంచి 12 గోత్రాలు వచ్చినాయి. దాంట్లో యూదా గోత్రం ఒకటండి. యూదా ఎక్కడి నుంచి వచ్చింది గోత్రం అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఆ యూదా ఎవరు, ఆయన చరిత్ర ఏంటి చెప్పండి నాకు. అది అడుగుతున్నాను, మీ పాస్టర్ గారిని అడగండి. మీకు తెలియదు అస్సలు, మీకు బైబిల్ తెలియనే తెలియదు సార్ మాకండి. అస్సలు మీకు బైబిలే తెలియదు. దావీదు బాయ్ ఒక ఆమె ఉంచుకున్నాడు సార్, ఆమె పేరు చెప్పండి. బెస్టిబా. బెస్టిబాకి ఎవరెవరు పుట్టారు పిల్లలు చెప్పండి. ఎవరెవరు పుట్టారు అంత ఐడియా లేదు. మరి ఇంకేమండి మీకు? ఆయన సోల్మన్ అని ఒక రాజు పుట్టాడు, దావీదికి ఆమెకి సోల్మన్ పుట్టాడు. మరి ఇంకేం తెలుసు సార్? దావీదు మామ ఎవరో చెప్పండి. తెలియదండి. సౌలు. దావీదు కట్నం, దావీదు మామకి కట్నం ఇచ్చాడు తెలుసా అండి మీకు? తెలుసా, దావీదు మా వాళ్ళ మామకి కట్నం ఇస్తే పెళ్లి చేశాడు ఈయనకి వాళ్ళ కూతురునిచ్చి. ఏం కట్నం ఇచ్చాడు తెలుసా? 200 తొప్పెలు ఇచ్చాడు. 200 తొప్పెలు
తొప్పిలండి తెలుసు కదా మగవాళ్ళ యొక్క పురుషాంగం యొక్క ముందు వాళ్ళు ఉంటాయి కదా అని ఎట్లా అనుకుంటున్నారు మీరు? అది రాసి ఉందండి బైబిల్లో. నువ్వు అనుకుంటున్నావా తొప్పిలంటే నీ అమ్మ ఎరుపుక పోను ఎరుపుకలు అని చూడకని ఏం తెలుసురా నీకు ఎరుపుకు నా కొడక బైబిల్ ఉత్తమేదంత నీ అమ్మ బేవరసలు అని చూడక కానీ మర్యాద ఉత్తమ పెడరాలు అని చూడక పోను నీ అమ్మ మరి నా కొడక నీకు బైబిల్ తెలిస్తే మాట్లాడలేదు గుత్త మూసుకొని కూర్చోవాలి అని చూడక మంచిగా చెప్తే అర్థం కాదంటారా నీకు? నేనేం తప్పు మాట్లాడినరా? ఎరుపుకు నా కొడక బైబుల్ రాసి ఉందిరా చదువుకోరా నా కొడక 200 తొప్పిలు కట్నంగా ఇచ్చాడు అంటే ఎరుపుకు మాట్లాడి మాట్లాడతా లంజోడు తేడుందంటావు? నీ అమ్మ బేవర్స్ నా కొడక పోయి నీ పెళ్ళని పాస్ దగ్గర పండుకోబెట్టి దెంగించరా లంజోడక మతం మార్చినోడి దగ్గర. నువ్వు విన్నావా బాపనాడు? నీ అమ్మ ఎరుపుకు లంజా కొడక నీ పెళ్ళని దెంగాడంటారా బాపనాడు ఎవరైనా లంజోడక? నీ అమ్మ క్రైస్తవులు అంజోడు మంచిగా చెప్తే అర్థం కాదంటారా నీకు లంజా కొడక? నీ అమ్మ బేవర్స్ నా కొడక బేకార్ లంజా కొడక నీ అమ్మ అదే గుద్ద మీద అంత లంజా కొడక బైబుల్ తెలియదు లవడదు ఎందుకు తెలుసురా? అరే సౌలు మా దావిది మామెవడో తెలియదు నీకు దావిది ఎందుకు ఇచ్చాడో పెళ్లి తెలియదు నీకు లంజోడక ఎన్ని తెలియకుండా నువ్వు యేసు నమ్మేవంటరా? లేదు ఒక లంజరా మొగుడుతో కాకుండా పక్కన పరిస్థితులతో దెంగించుకున్న లంజ అది అది పదివ్రత ఎలా అయిద్దిరా? నీ పెళ్ళం నీ పెళ్ళని దెంగించుకుంటుందంటారా లంజోడ కానీ మంచిగా చెప్తే అర్థం కదా నా కొడక ఎంత ఓర్పుగా సమాధానం చెప్తే నీ మైండ్ కి ఎక్కదంటరా? కాదురా నీ అమ్మ రాసి ఉంది 200 తొప్పిల సౌలు కట్టం ఇచ్చాడు అని చెప్పి సుల్లి యొక్క ముందు చర్మం రా నీ సుల్లి ఉంది కదా నీ సుల్లి ముందు చర్మం కట్ చేస్తారు కదా అలాంటి తొప్పిలు 200 తీసుకెళ్లి సౌలుకి ఇచ్చాడు దావీదు అప్పుడు మెచ్చి నువ్వు మగోడు అని చెప్పి పెళ్లిచ్చి పెళ్లి చేశాడు. ఆ తోళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? నా మడ నుంచి వచ్చినాయి. 200 ఒక తొప్పి నాది కోస్తే 200 తొప్పిలు వచ్చినాయి నా మడ నుంచి. అయ్యే సౌలుకి ఇచ్చాడు తీసుకెళ్ళి.